అందరికీ మరణాత. మోషే సుకోపవాసములలోని 39వ దినము. అంశము నిర్గమకాండ సారము. దిగివచ్చుట, నడిపించుట. వాక్యము నిర్గమకాండము 19వ అధ్యాయము 1 నుండి 25 వచనములు. ప్రార్థన. తండ్రి, నీవు ఏ సమయమందును మాకు వేరుగా లేవు గనుక నీకు వందనములు. నీ పిల్లల మధ్యకు నీవు దిగివచ్చిన రీతినే మా మధ్యకు దిగివచ్చి మమ్మును నీతో ఏకము చేసుకొనుటకు నీ వాక్య వర్తమానము ఇమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. ఇశ్రాయేలీయులు ఆయన స్వకీయ జనాంగము, వారే ఆయనకు యాజక రూపమైన రాజ్యము. మొదటి భాగము. ఇందు రెండు భాగములు కలవు. ఒకటి విమోచన, రెండు దిగివచ్చుట. నిర్గమకాండము 15వ అధ్యాయము నుండి పై రెండు అంశములలో ముఖ్యముగా దేవుడు దిగివచ్చుట అనేది చూస్తున్నాము. నిర్గమకాండములో తన ప్రజలు కష్టములో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు ఆయన దిగివచ్చెను. ఏదేను తోటలో వారు దిగంబరులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటకు దిగివచ్చి ఉన్నారు. కాలము సంపూర్ణమైనప్పుడు బెత్లెహేము తొట్టెలోనికి దిగివచ్చెను. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆయన మరి ఒక మారు దిగివచ్చెను. రేపు రెండవ రాకడలో మరి ఒకసారి దిగివచ్చును. ఒకటి ఏదేను దిగివచ్చుట, రెండు ఇశ్రాయేలు దిగివచ్చుట, మూడు బెత్లెహేము పుట్టుట, నాలుగు 120 మంది దిగివచ్చుట, ఐదు రెండవ రాకడ దిగివచ్చును, ఆరు 7 ఏండ్ల చివర హర్మగెద్దోను యుద్ధము దిగివచ్చును, ఏడు చివర గోగు మాగోగు యుద్ధము, అప్పుడు ఆయన 7వసారి దిగివచ్చును. రక్తము లేనిదే విమోచన లేనేలేదు. గనుక క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తమును వారు గుమ్మపు ద్వార బంధములకు పూసికొన్నట్లు మనము మన హృదయములకు విశ్వాసమును రాసికొనవలెను. హిబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుండి 29 వచనములు. ఈ రక్తము తొక్కించుట అని అర్థము. హిబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుండి 6 వచనములు. 2వ భాగము. 1 మోషే యొక్క పిలుపు, 2 మోషే ఐగుప్తుకు వచ్చుట, 3 ఫరోతో కలహమాడుట, 4 ఇశ్రాయేలీయులు బయటకు వచ్చుట. 1 దేవుడు కనపడినది పొద, 2 మోషే హృదయములో వద, 3 మోషే దేవునితో చెప్పిన సొద, 4 దేవుడు మోషేతో చెప్పినది పద, 5 ఇది అంతా నిజమే గదా. అహరోను కర్ర జీవమునకు ముంగుర్తు, అది మాంత్రికుల కర్రలను మృంగివేశెను. ఇది పునరుత్థానమునకు సూచన. ప్రభువు తన జీవముతో తన మరణమును మృంగివేశెను అనునది అహరోను కర్రలో చూడగలము. నిర్గమకాండము 7వ అధ్యాయము. మోషేను దేవుడు పిలిచి పనిచేయుటకు శక్తిని అనుగ్రహించి వాడుకొనెను. సేవకులు కూడా తాము మంటివారమని భావించి సంపూర్ణముగా దేవునిపై ఆధారపడిన ఎడల ఆయన బలముగా వాడుకొనును. మోషే అంత గొప్ప నాయకునిగా గతకాలములో గాని రాబోవు కాలములో గాని మోషే వంటి ఆయనను చూడలేము. 9 అద్భుతములు చేసి ఫరోతో కలహపడి 10 అద్భుతముల ద్వారా వారిని విడిపించెను. 3వ భాగము. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనము. 19వ అధ్యాయము అంతా దేవుడు వారికి ప్రత్యక్షమై ఆత్మవిద్యను నేర్పు మొదలుపెట్టెను. ఇది 40 సంవత్సరముల యాత్ర పాఠశాల. ఈ యాత్రలో జరిగిన విషయములన్నిటి ద్వారా వారు సంపూర్ణముగా ప్రభువుపై ఆధారపడుట నేర్పించుకొనవలయును. విధేయులైన వారి ఎడల ఆయన ఎట్టి కార్యమైనా చేయగలడు. కాని ఇన్ని మేళ్లు చేసిన దేవుని జ్ఞాపకము చేసుకొనాలి. ఐగుప్తులోనే తిండిని జ్ఞాపకము చేసుకునిరి. విశ్వాసులు కూడా ఇట్టి కృతార్థుల ఇందురా. మారా నుండి ఏలీము వరకు ప్రయాణము మారాలో చేదు అనుభవించుట, తరువాత తీయని ఖర్జూరపు పండ్లు ఏలీము వరకు చేరుకొన్నారు. అలాగే విశ్వాసు యొక్క జీవితములో కష్టములు వచ్చును, తరువాత ఏలీము మధురము వంటి సమయము వచ్చును, తరువాత సీను అరణ్యము చేరుకున్నారు. ఇక్కడ మన్నా కురియుట ప్రారంభమాయెను. రెఫీదీము చేరిరి,
ఇక్కడ అమాలేక్యులతో యుద్ధము చేసిరి. అమాలేక్యులు ఆదికాండము 36:12. శరీరరీతిగా జన్మించిన వారు గనుక శరీరమునకును ఆత్మకును ఎప్పుడు యుద్ధము జరుగుచున్నట్లు అమాలేక్యులకు ఇశ్రాయేలీయులకు ఎప్పుడూ యుద్ధమే. 4వ భాగము అర్పింపబడుట. నిర్గమాకాండము 20:23. మన విమోచకుని యొక్క చిత్తము నెరవేర్చుకొనుటకు సమర్పణ చేసుకొనవలయును, ఆయన సేవ కొరకు ప్రతిష్ఠించుకొనవలయును. ఇశ్రాయేలీయుల నాయకుడు మరియు విమోచకుడైన యెహోషువా దేవుని చిత్తమునకు లోబడి ఆయన సేవ చేయవలయును గనుక వారి నడతలకు విశ్వాసమునకు కావలసిన ఆజ్ఞలు ఇవ్వబడెను. 5వ భాగము ఆరాధన. నిర్గమకాండము 24:40-40 ప్రత్యక్ష గుడారము ఇవ్వబడెను, దైవ సన్నిధి స్థాపింపబడెను, దేవుడే మానవుల మధ్య నివసించుటకు ఏర్పాటు చేసుకొనెను, వారి పరిశుద్ధతకు కావలసిన విధులు ఇయ్యబడెను. దేవాలయము నుండి ప్రతి భాగమును ప్రార్థనాపూర్వకముగా నేర్చుకొనవలెను. ప్రభువు మన మధ్య నివసించును, రేపు పరలోకములో ఆయన మనము కలిసియుందుము అనుటకు సూచనయై ఉన్నది. దీవెన. అలాగూ నేటి దిన ధ్యానము ద్వారా పెండ్లి కుమారునితో ఐక్యపరచబడి నిత్య సహవాసములో ఉండుటకు ఇక్కడే ఆయన మిమ్మును సిద్ధపరచునుగాక. ఆమేన్. Ah, 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 ah.